టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ పార్టీ అడుగులు వేస్తుందా? ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మాజీ ఎమ్మెల్యేలకు మంత్రులకు గాలం వేస్తుందా? కమలం వలలో మాజీలు చిక్కుకున్నట్లేనా? బీజేపీ దూకుడుతో కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ మొదలైందా? లెట్స్ వాచ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక్కడి 14 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుండగా వీరికి ధీటైన క్యాండిడేట్లను రంగంలోకి దింపేందుకు చరిష్మా ఉన్న లీడర్ల కోసం బీజేపీ పార్టీ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు పొందుకున్నాయి. టీడీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే కొత్తగుట్ట దయాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఉమ్మడి జిల్లా జెడ్ చైర్పర్సన్ గా పనిచేసిన ఆయన సత్యమణి కొత్తగుట్ట సీతును పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరికి మక్తల్, దేవర కద్ర స్థానాన్ని ఇచ్చేందుకు ప్రపోజల్ పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు కొత్తగుట్ట దంపతులు దేవర కద్రకు చెందిన తమ క్యాడర్ తో ఇటీవల చర్చలు కూడా జరిపారు. ఇదే అంశం 4 రోజుల కిందట సిసికుంట దేవరకద్ర మండలాల్లో జరిగిన ప్రజాఘోష బీజేపీ భరోసాలో కమల దళంలోని కొందరు లీడర్లు కొత్తకోట ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటన కూడా చేశారు. ఇక వనపర్తి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఢీకొట్టాలంటే గతంలో ఎమ్మెల్యేగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న రావుల కరెక్ట్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు వరపడితే ప్రజలు కూడా ఎప్పుడూ ఒక్కరే కాకుండా విభిన్నంగా తీర్పిస్తుండడం కలిసి వచ్చే అవకాశంగా భావిస్తున్నట్లు కేడర్ చెబుతోంది. మరోపక్క కాంగ్రెస్ నుంచి మరోసారి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా రావులను కాంగ్రెస్ లోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రావుల కాంగ్రెస్ లోకి వస్తే తాను తప్పుకుని ఆయనకు టికెట్ ఇప్పిస్తానంటూ చిన్నారెడ్డి గతంలోనే బహిరంగ ప్రకటన చేశారు. ఇక కొల్లాపూర్లో వరుసగా 5 సార్లు గెలుపొందిన జూపల్లి కృష్ణారావు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. బీజేపీ నుంచి పోటీ చేసిన జూపల్లి సామాజిక వర్గానికి చెందిన ఎల్లేని సుధాకర్రావుకు 13,000 ఓట్లు రావడంతో జూపల్లికి ఎదురుదెబ్బ తగిలినట్లు అప్పట్లో రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానించారు. అయితే గెలిచిన తర్వాత హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడంతో హైకమాండ్ జూపల్లిని లైట్ తీసుకుంటోంది. దీంతో జూపల్లి కూడా అధికారిక కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే తన క్యాడర్ పై పోలీసులు కేసులు పెడుతున్నా అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆయన మండిపడుతున్నారు. తన క్యాడర్ ను వేధించడం ఆపకపోతే తన దారి తాను చూసుకుంటానని బహిరంగంగానే హెచ్చరించారు. ఈ క్రమంలో జాతీయ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ లో చేరాలని భావించిన మాజీ ఎమ్మెల్యే జగదీశ్వరరావు కాంగ్రెస్ లోకి ఇప్పటికే చేరడంతో హస్తంపై ఆశలను వదులుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సహచర మంత్రిగా పనిచేసిన అనుబంధం ఉండడంతో ఈటెల రాజేందర్ ద్వారా బీజేపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు 2005లో అలంపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా వెంకటరామిరెడ్డిని కూడా బీజేపీ టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరకు వనపర్తి జిల్లాలోని పెబ్బరుతో కలిపి 25 గ్రామాల అలంపూర్ నియోజకవర్గంలో ఉండేవి. జిల్లాల విభజన తర్వాత ఈ గ్రామాలు వనపర్తి పరిధిలోకి వచ్చాయి. ఈ గ్రామాల్లో చల్లాకు పట్టుంది. దీంతో ఆయనను బీజేపీలోకి చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ ఎన్పీ వెంకటేష్ ఈ నెల 21న బీజేపీలో చేరినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంక్రమ యాత్ర 3 జరుగుతుండగా ఈ యాత్ర ముగింపు సభకు అమిత్ షా, జేపీ నడ్డా హాజరు కానున్నారు. వారి సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ క్యాడర్ చెబుతోంది. దీంతో పాలమూరు ఉమ్మడి జిల్లాలో పాగా వేసేందుకు కమలం పావులు కదుపుతోంది. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మక అడుగులు వేస్తూ తాజా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులపై ఆపరేషన్ ఆకర్షణ ప్రయోగిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో బీజేపీ పట్టు అంతంత మాత్రంగానే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పట్టు పెంచుకోవాలని భావిస్తున్న కమలదండు అందులో భాగంగా పాదయాత్ర, జనఘోష పేరిట యాత్రలతో సందడి చేస్తుంది. అయితే నేతల చేరికపై మాత్రం ఇంకా డైలమా కొనసాగుతోంది.
కాంగ్రెస్ కు రేవంత్ పిసిసి చీఫ్ కావడం ఆయనకు జిల్లాలో పట్టుండడం ప్రధాన అడ్డంకిగా మారుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం చేరికలపై దృష్టి పెట్టడంతో బీజేపీలో చేరికలపై ఊగిసలాట కనిపిస్తోందన్న అభిప్రాయం కూడా వెలువెత్తుతోంది. అదే సమయంలో బండి సంజయ్ యాత్ర బీజేపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరికలు ఏ మేరకు సాగుతాయన్నది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నెల 21లోగా ఎవరెవరు కమలంగూటి వైపు అడుగులు వేస్తారన్న చర్చ అటు రాజకీయ వర్గాల్లోనే కాక స్థానికుల్లోనూ సాగుతోంది. మరి బీజేపీ ఆకర్ష్ ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నదే హాట్ టాపిక్ గా మారుతోంది.